हेलो फ्रेंड्स, वेलकम टू ज्ञापकास किचन। ईरोज मनम चेयबोये रेसिपी मिक्स वेज पराटा लेदा वेजिटेबल पराटा। मनमु रेग्युलर गा चेसुकुने चपाती प्लेस लो अप्पुडप्पुडु इला वेजिटेबल पराटा नु चेसुकुंटे टेस्टी गा उंटुंदी, अलागे हेल्त की कूडा चाला मंचिदी। इप्पुडु आ प्रासेस नी चूसेद्दामु। मुंदुगा ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి। అందులో టేస్ట్కి సరిపడినట్టుగా salt ని అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇలా పిండిని 5-6 నిమిషాల పాటు సాఫ్ట్ గా కలుపుకుంటే పరాటాలు చాలా మెత్తగా వస్తాయి। పిండిని కలుపుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ ని వేసి सारी मल्ली कलिपी मूत पेट्टी 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద ఒక pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। अलागे रेंडु पच्चिमिर्ची मुक्कलु सन्नगा तरिगिना क्याबेजी मुक्कलु अलागे सन्नगा कट चेसिना ओका क्यारेट मुक्कलु वेसुकोवाली। ओका चिन्न बंगाल दुंपनी कूडा सन्नगा कट चेसी वेसुकोवाली। इंका इंदुलो मीकु नच्चिन वेजिटेबल्स अन्नी याड चेसुकोवच्चु। क्याप्सिकम अलागे బీన్స్ ముక్కలు ఇలా ఏ వెజిటబుల్స్ నైనా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కూరగాయ ముక్కలు బాగా సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి। కూరగాయలు బాగా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా చాట్ మసాలా పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా మొత్తం కూరగాయ ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి। మీకు మసాలాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి। ఇలా కర్రీ మొత్తం బాగా మగ్గిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు పరాటాల్ని ప్రిపేర్ చేసుకుందాము। 20 నిమిషాల తర్వాత పిండి బాగా సాఫ్ట్ గా తయారవుతుంది। ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా మనకు నచ్చిన సైజు లో ఉండలన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు చపాతీ పీట మీద ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ కొద్దిగా రోల్ చేసుకోవాలి। ఇలా కొంచెం రోల్ చేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మసాలాని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు వేళ్ళతో మధ్యలోకి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకొని నెమ్మదిగా పరాటాల్ని ఒత్తుకోవాలి। గట్టిగా ప్రెస్ చేసి నొక్కితే స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా లోపల ఉన్న వెజిటబుల్ మసాలా బయటికి రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి। ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పరాటాల్ని ఒత్తుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద
దోశ పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత పరాటాను వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసి మీడియం ఫ్లేమ్లో పరాటాలని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులు కొద్దిగా ఆయిల్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మిగతా పరాటాలని కూడా ఇదే విధంగా కాల్చుకొని రెడీ చేసుకుంటే ఎంతో హెల్దీగా ఉండే పరాటా రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ పరాటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఏదైనా కర్రీతో తీసుకున్నా లేదా మనకు నచ్చిన ఏదో ఒక చట్నీతో తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఒట్టివి కూడా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.